ఫస్ట్ హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ లో మనకి రెండు రకాల సెల్స్ ఉంటాయి, ఒకటి న్యూరాన్స్, ఇంకొకటి న్యూరోగ్లియల్ సెల్స్. న్యూరాన్స్ వచ్చి ఎలక్ట్రికల్లీ ఎక్సైటబుల్, న్యూరోగ్లియల్ సెల్స్ వచ్చి ఎలక్ట్రికల్లీ నాన్ ఎక్సైటబుల్, ఎక్సైట్ అవ్వవు. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందకు వచ్చేది బ్రెయిన్, ఇంకా స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్ లో రెండు రకాల, ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ లో రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి, ఒకటి అఫరెంట్, ఇంకొకటి ఇఫరెంట్. యూజువల్ గా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనం ఏదైనా టచ్ చేసినా, మనం ఏదైనా పెయిన్ ఇవన్నీ ఫీల్ అయినప్పుడు మనకి ఈ సెన్సేషన్స్ ని బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కి తీసుకెళ్తుంది. సో తీసుకెళ్లే వాటిని అఫరెంట్ ఫైబర్స్ అంటాం. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చే వాటిని, మనం ఏం చెయ్యాలి అనే ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చే వాటిని ఇఫరెంట్ ఫైబర్స్ అంటాం. సో మళ్ళీ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ వచ్చి టూ టైప్స్ ఉన్నాయి. సోమాటిక్ నర్వస్ సిస్టమ్, సోమాటిక్ అంటే మన కంట్రోల్లో ఉండేది. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, మన కంట్రోల్లో లేనిది. సో సోమాటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చి అన్ని స్కెలిటల్ మసిల్స్ కి సప్లై చేస్తుంది. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ వచ్చి అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ కి సప్లై చేస్తుంది. ఆటోనామిక్ లో రెండు టైప్స్, సింపాథెటిక్, పారాసింపాథెటిక్. సింపాథెటిక్ వచ్చి ఫ్లైట్, ఫైట్, ఫ్రైట్, ఈ మూడు రియాక్షన్స్ లో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అన్ని ఎలివేట్ అవుతాయి, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, రెస్పిరేటరీ రేటు, ప్యూపిల్స్ డైలేట్ అవుతాయి, ఇలా చాలా అన్ని ఎక్సైట్ అవుతాయి, ఎక్సెప్ట్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ మాత్రం డిప్రెస్ అవుతుంది. సో వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, మనం చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఆకలి వేయదు. తర్వాత పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చి యూజువల్ గా రెస్ట్ అండ్ డైజెస్ట్ అంటాం. అంటే మనం రెస్ట్ గా ఉన్నప్పుడు మన డైజెషన్ అనేది చాలా బాగా ఉంటుంది, అన్ని డిప్రెస్ అవుతాయి, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, రెస్పిరేటరీ రేట్, ప్యూపిల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి. సో అన్ని డిప్రెస్ అవుతాయి ఎక్సెప్ట్ డైజెషన్ అనమాట. సో సింపాథెటిక్ కి క్వైట్ ఆపోజిట్ గా యాక్ట్ చేసేది పారాసింపాథెటిక్. ఒకటి మనం హైపర్ ఎక్సైటెడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఒకటి మనం కామ్ గా రిలాక్స్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సో నెక్స్ట్, న్యూరాన్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. ఈ నర్వస్ సిస్టమ్ కి వచ్చేసరికి మనకి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏది అంటే న్యూరాన్. సో న్యూరాన్ లో పార్ట్స్ చూద్దాం ఇప్పుడు. సో న్యూరాన్ లో బేసిక్ గా త్రీ పార్ట్స్ ఉంటాయి, దీన్ని డెండ్రైట్స్ అని పిలుస్తాం. ఇది వచ్చి సైటాన్, సెల్ బాడీ లేదా పెరికారియాన్. ఇది వచ్చి న్యూక్లియస్ అనమాట. సో ఇది దీన్ని ఆక్సాన్ హిల్లాక్ అంటాం. ప్రీవియస్ ఇయర్స్ లో చాలా క్వశ్చన్స్ ఏం అడిగారంటే, ఈ నిసల్ గ్రాన్యూల్స్ ఆక్సాన్ హిలాక్ దగ్గర ఉంటుందా ఉండదా అని. ఆక్సాన్ హిలాక్ దగ్గర ఉండదు నిసల్ గ్రాన్యూల్స్. సో ఈ నిసల్ గ్రాన్యూల్స్ అంటే నథింగ్ బట్ రైబోసోమ్స్. సో ఇది వచ్చి ఆక్సాన్. సో ఈ ఆక్సాన్ చుట్టూత మనకి మైలిన్ షీట్ ఉంటుంది. ఆ మైలిన్ షీట్ ని ప్రొవైడ్ చేసేదే మనకి స్క్వాన్ సెల్స్ అనమాట. సో ఇక్కడ 1, 2, 3, 4, 5 స్క్వాన్ సెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్క్వాన్ సెల్ దాని చుట్టూ, ఆక్సాన్ చుట్టూ వ్రాప్ అయితే దాన్ని మైలిన్ షీట్ అని పిలుస్తాం. అది యాక్చువల్ గా ఇన్సులేషన్ కోసం ఉపయోగిస్తాం అనమాట. అంటే మనకి ఇక్కడ ఈ ఇక్కడ పాస్ అయిన ఎలక్ట్రిసిటీ బయటకు పోకుండా ఇన్సులేటింగ్ మెటీరియల్ లాగా ఈ మైలిన్ షీట్ హెల్ప్ చేస్తుంది. మనకు రెండు రకాల న్యూరాన్స్ ఉంటాయి, మైలినేటెడ్ అండ్ నాన్ మైలినేటెడ్. మైలినేటెడ్ ఏమో చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, ఇప్పుడు ఈ న్యూరాన్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. నాన్ మైలినేటెడ్ వచ్చి అంత ఫాస్ట్ గా ఉండదు, స్లో కండక్టింగ్ ఫైబర్స్ అవి. సో ఇది వచ్చి ఆక్సాన్ టెర్మినల్స్. దీంట్ లోపలే మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే గ్లూటామైన్, గాబా, అస్టైల్ కోలిన్, సెరటోనిన్, ఎపినెఫ్రిన్, ఇవన్నీ కూడా మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ గా పనిచేస్తాయి. సో ఈ సబ్స్టెన్సెస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి, ఇక్కడ నోడ్ ఉంది కదా, ఈ దీన్ని నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అని పిలుస్తాం. సో జనరేషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్, నర్వ్ ఇంపల్స్ ఎలా జనరేట్ అవుతుంది. సో యూజువల్ గా నర్వ్ ఇంపల్స్ ఎలా జనరేట్ అవుతుంది అంటే, ఏదైనా సరే మజిల్ గానీ నర్వ్ గానీ ఎలక్ట్రికల్ గా ఎక్సైట్ అవ్వాలి అంటే సోడియం అనేది లోపలికి రావాలి ఇనిషియల్ గా. సోడియం అనేది లోపలికి వస్తే ఇక్కడ యూజువల్ గా ఇది రెస్టింగ్ స్టేజ్ అనమాట. రెస్టింగ్ స్టేజ్ లో లోపల ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, బయట పాజిటివ్ ఉంటుంది. సో లోపల నెగిటివిటీ ఎంత ఉంటుందంటే -70 mV ఉంటుంది. సో ఈ నెగిటివిటీని మెయింటైన్ చేసేది అది. సో ఇనిషియల్ గా రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ లో ఉన్నప్పుడు ఈ సోడియం గేటల్ ఛానల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, సోడియం ని అసలు అలో చేయదు రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ లో.
ఎప్పుడైతే ఎక్సైట్ అవ్వాలనుకుంటుందో అప్పుడు సోడియం గేటెడ్ ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు చాలా అమౌంట్ ఆఫ్ సోడియం లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఈ లోపల ఉన్న నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది, ఈ బయట ఉన్న పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ రెస్టింగ్ స్టేజ్ కి రావడానికి, సో ఇలా యాక్షన్ పొటెన్షియల్ ని జనరేట్ చేయడం మనం ఏమంటామంటే డిపోలరైజేషన్ అంటాం. అంటే ఇక్కడ పొలారిటీ మారింది కదా, ఈ నెగిటివ్ కాస్త పాజిటివ్ అయింది, పాజిటివ్ కాస్త నెగిటివ్ అయింది. మళ్ళీ రెస్టింగ్ స్టేజ్ కి రావాలి అంటే సోడియం ని బయటకు పంపించేసేయాలి. అది ఎలా పంపిస్తామంటే ప్రతి మూడు సోడియం ని బయటకు పంపించేటప్పుడు రెండు పొటాషియం ని లోపలికి తీసుకుంటాం. సో లోపలికి తీసుకునేటప్పుడు మాత్రం ఓన్లీ సోడియం ని మాత్రమే తీసుకుంటారు. కానీ అదే సోడియం ని బయటకు పంపించాలంటే 3:2 రేషియోలో మూడు బయటకు ఇస్తాను, రెండు లోపలికి తీసుకోవాలి, అలానే పంపించాలి. సో ఇక్కడ ఇనిషియల్ గా ఫస్ట్ యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అయిన తర్వాత పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ మళ్ళీ ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ బ్యాక్ టు రెస్టింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోద్ది. సో సేమ్ మసిల్ యాక్షన్ మసిల్లో మనం యాక్షన్ పొటెన్షియల్ ఎలా చదువుతామో సేమ్ నర్వస్ సిస్టమ్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. మనకేం డిఫరెన్స్ ఉండదు, రెండు ఒకటే. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్ గా రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అప్పుడు మాత్రం సోడియం ఛానల్స్ క్లోజ్ అయిపోతాయి, ఇంపర్మియబుల్ టు సోడియం. ఎప్పుడైతే యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే సోడియం కి పర్మిషన్ ఉంటుంది, దాన్నే మనం డిపోలరైజేషన్ అంటాం. అదే మళ్ళీ బ్యాక్ టు రీపోలరైజేషన్ రావాలంటే ఈ లోపలికి వచ్చిన సోడియం ని బయటకు పంపించేయాలి. సో ఒట్టి సోడియం ని బయటకు పంపించలేం కాబట్టి ఎవ్రీ 3 సోడియం కి 2 పొటాషియం ని లోపలికి రానిచ్చాలి. సో నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్సెస్. సో ఒక్క న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అని ఇక్కడ. సో ఇది పిక్చర్. సో ఇది వచ్చి ఒక యాక్సాన్ టెర్మినల్ అన్నమాట, ఇది వచ్చి ఇంకొక దాని డెండ్రైట్. సో ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్. ఇక్కడ ఉండే పార్ట్స్ ఏంటంటే ఇదొచ్చి యాక్సాన్, ఇదొచ్చి యాక్సాన్ టెర్మినల్. యాక్సాన్ టెర్మినల్ లోపల ఏముంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎలా ఉంటాయి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సినాప్టిక్ వెసికల్స్, ఈ ప్యాకెట్స్ లాంటి దాంట్లో నర్వ్ టెర్మినల్స్ ఉంటాయి. వీటిల్లోనే మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ సచ్ యాస్ అస్టైల్ కోలిన్, గాబా, గ్లూటామిన్, తర్వాత సెరటోనిన్, ఎపినెఫ్రిన్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట ప్యాక్డ్గా. దీన్ని ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ అంటాం, దీన్ని పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ అంటాం. ఈ మధ్యలోని గ్యాప్ ని సినాప్టిక్ క్లెఫ్ట్ అని పిలుస్తాం. ఎప్పుడైతే యాక్షన్ పొటెన్షియల్ ఇక్కడ దాకా వచ్చిందో అప్పుడు ఇక్కడ కాల్షియం ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది. కాల్షియం మొత్తం లోపలికి వెళ్తుంది అనమాట. కాల్షియం మొత్తం లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ సినాప్టిక్ వెసికల్స్ ని ఈ ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ దగ్గరగా తీసుకొస్తుంది. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ప్రీ సినాప్టిక్ వెసికల్స్ ఈ సినాప్టిక్ వెసికల్స్ బర్స్ట్ అవుతాయి. బర్స్ట్ అయ్యి ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ని ఈ సినాప్టిక్ క్లెఫ్ట్ లోపలికి రిలీజ్ చేస్తుంది. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తాయి, ఈ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ మీద ఉండే ఈ రిసెప్టర్స్ కి అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి యాక్షన్ పొటెన్షియల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఆల్రెడీ చూసాం, బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్. సో ఈ బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ కి చుట్టూతా మనకి కొన్ని ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి. సో దాన్నే మెనింజెస్ అంటాం. మెనింజెస్ వచ్చి డ్యూరా మ్యాటర్, అరక్నాయిడ్ మ్యాటర్ అండ్ పయా మ్యాటర్. రివర్స్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పిఏడి ప్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. లోపల నుంచి బయటికి పియా మ్యాటర్, అరక్నాయిడ్ మ్యాటర్ అండ్ డ్యూరా మ్యాటర్. సో తర్వాత ఎంటైర్ బ్రెయిన్. సో ఎంటైర్ బ్రెయిన్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. బ్యాక్ బటన్. ఓకే రైట్. సో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ ఇంకా హైండ్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్ లో ఏముంటాయి, మిడ్ బ్రెయిన్ లో ఏముంటాయి, హైండ్ బ్రెయిన్ లో ఏముంటాయి అని ఇక్కడ. సో ఫోర్ బ్రెయిన్ లో ఏముంటాయి అంటే, సో ఫోర్ బ్రెయిన్ ని మనం ప్రోసెన్సెఫలాన్ అని పిలుస్తాం, ఫోర్ బ్రెయిన్ లేదా ప్రోసెన్సెఫలాన్. మిడ్ బ్రెయిన్ ని మీసెన్సెఫలాన్, ఎన్సెఫలాన్ అంటే అర్థం బ్రెయిన్ అని. తర్వాత హైండ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ ని రాంబెన్సెఫలాన్. ప్రోసెన్సెఫలాన్, మీసెన్సెఫలాన్, రాంబెన్సెఫలాన్. సో ఫస్ట్ ది ప్రోసెన్సెఫలాన్. ప్రోసెన్సెఫలాన్ లో ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి, టీలెన్సెఫలాన్, డయన్సెఫలాన్. టీలెన్సెఫలాన్ లోకి ఈ సెరిబ్రమ్ వస్తుంది.
మనకి రెండు సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఉంటాయి, రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్, లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్. రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది. సో అలానే ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్, కార్పస్ కెల్లోసమ్. ఇది రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్ ని లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్ ని కనెక్ట్ చేస్తుంది. సో దాని తర్వాత మనకి డయన్సెఫలాన్. అండర్ డయన్సెఫలాన్ మనకి థలామస్ ఇంకా హైపోథలామస్ వస్తాయి. ఓకే, సో థలామస్ ఇంకా హైపోథలామస్ వస్తాయి. సో దీన్ని మనం డయన్సెఫలాన్ అని పిలుస్తాం. సో ఇది సెరిబ్రల్ హెమిస్పియర్స్, దీన్ని టీలెన్సెఫలాన్ అని పిలుస్తాం. సో టీలెన్సెఫలాన్ ఇంకా డయన్సెఫలాన్ రెండింటినీ కలిపితే ప్రోసెన్సెఫలాన్ అవుద్ది. దాన్నే మనం ఫోర్ బ్రెయిన్ అని చెప్తాం. దాని తర్వాత మిడ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ కి వచ్చి మీసెన్సెఫలాన్ అనమాట. సో మీసెన్సెఫలాన్ లేదా మిడ్ బ్రెయిన్, ఇది మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ మిడ్ మిగిలిన స్పైనల్ కార్డ్, సారీ ఈ సెరిబెల్లమ్ స్పైనల్ కార్డ్ తోటి బ్రెయిన్ ని కనెక్ట్ చేస్తుంది. సో దాని తర్వాత హైండ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ ని రాంబెన్సెఫలాన్ అని పిలుస్తాం. రాంబెన్సెఫలాన్ లో అగైన్ మనకి టూ పార్ట్స్ ఉన్నాయి, పాన్స్ సెరిబెల్లమ్ ఒకటి. పాన్స్ సెరిబెల్లమ్ కలిపితే మెటాఎన్సెఫలాన్, తర్వాత మెడుల్లా, మెడుల్లా అబ్లాంగేటాని మైలెన్సెఫలాన్ అని పిలుస్తాం. ఓకే, సో రాంబెన్సెఫలాన్ లో టూ పార్ట్స్, మెటాఎన్సెఫలాన్, మైలెన్సెఫలాన్. మెటాఎన్సెఫలాన్ లో పాన్స్ ఇంకా సెరిబెల్లమ్, మైలెన్సెఫలాన్ లో మెడుల్లా అబ్లాంగేటా. సో దీని తర్వాత మనకి మెడుల్లా అబ్లాంగేటా వచ్చి స్పైనల్ కార్డ్ గా కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్ అంటే ఏంటంటే మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా అబ్లాంగేటా, ఈ మూడు వరుసగా ఉంటే దాన్ని మనం బ్రెయిన్ స్టెమ్ అని చెప్తాం. తర్వాత బ్రెయిన్ ని కట్ చేస్తే లోపల మనకి స్పేసెస్ ఉంటాయి, దాన్నే మనం వెంట్రికల్స్ అంటాం. టోటల్ గా మనకి ఫోర్ వెంట్రికల్స్ ఉంటాయి, ఫస్ట్ వెంట్రికల్, సెకండ్ వెంట్రికల్, థర్డ్ వెంట్రికల్, ఫోర్త్ వెంట్రికల్, అంటే ఫోర్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట. రెండు వెంట్రికల్స్ ఏమో సెరిబ్రల్ హెమిస్పియర్స్ లో ఉంటాయి. సో ఇది మనకి ఇక్కడ కనిపించే వెంట్రికల్ వచ్చి ఫోర్త్ వెంట్రికల్. సో ఫోర్త్ వెంట్రికల్ వచ్చి మనకి ఇక్కడ ఉంటుంది, ఈ సెరిబెల్లమ్ కి ముందు ఉంటుంది. థర్డ్ వెంట్రికల్ ఏమో థలామస్ దగ్గర ఉంటుంది. ఈ థర్డ్ వెంట్రికల్ కి ఫోర్త్ వెంట్రికల్ కి మధ్యలో ఉండేదే సెరిబ్రల్ అక్విడక్ట్. ఓకే, సో ఇందాక నేను చెప్పింది మొత్తం ఇదంతా, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైడ్ బ్రెయిన్. రిఫ్లెక్స్, రిఫ్లెక్స్ కి వస్తే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని మన కంట్లో ఎవరైనా టార్చ్ చేశారు, ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, కళ్ళు మూసేస్తాం. కళ్ళు ముయ్యాలా వద్దా అని ఆలోచించాం, ముందు కళ్ళు మూసేస్తాం. మనం ఏదన్నా హాట్ ఆబ్జెక్ట్ టచ్ చేసాం, ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, చేయి తీసేస్తాం అక్కడ నుంచి. సో మనకేవో చెప్పబడలే ఇవన్నీ, మనం ఆటోమేటిక్ గా చేస్తాం, దాన్నే మనం రిఫ్లెక్స్ అంటాం. ఆ రిఫ్లెక్స్ ఎలా పనిచేస్తాయంటే, సో రిఫ్లెక్స్ కి ఒక రిఫ్లెక్స్ ఆర్క్ ఉంటుంది, ఇది రిసెప్టర్ అనమాట. ఇది అఫరెంట్ పాత్వే, అఫరెంట్ అంటే తీసుకెళ్లేది, ఇక్కడ నుంచి సెన్సేషన్ ని తీసుకెళ్తుంది. దీన్ని నీ హ్యామర్ అంటాం. ఇది జనరల్ గా న్యూరోఫిజిషియన్స్ దగ్గర, ఆర్థోపెడిషియన్స్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఈ నీ హ్యామర్ తో వాళ్ళు ఇక్కడ ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసినప్పుడు మనకి మన స్పృహలో లేకుండానే మనం కాల్ని కదిలిస్తాం. అది ఎలాగంటే ఇక్కడ ఫస్ట్ ట్యాప్ చేశారు, ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మజిల్ మీద రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్ నుంచి అఫరెంట్ పాత్వే ద్వారా ఇన్ఫర్మేషన్ ని స్పైనల్ కార్డ్ కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఉండేది డార్సల్ రూట్ గ్యాంగ్లియాన్, ఇది వచ్చి సెన్సేషన్ కోసం. సో ఇక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఇది ఇంటర్ న్యూరాన్ అనమాట, ఈ అఫరెంట్ కి ఇఫరెంట్ కి మధ్య ఉండే కనెక్షన్. సో ఈ ఇంటర్ న్యూరాన్ దీన్ని రియాక్షన్ సెంటర్ అంటాం. సో ఇక్కడ సెంటర్ లో ప్రాసెసింగ్ జరిగాక ఈ ఇఫరెంట్ ఫైబర్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి ఎలా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి కమాండ్ ఇస్తుంది. దీన్నే మనం రిఫ్లెక్స్ ఆర్క్ అంటాం. యూజువల్ గా రిఫ్లెక్స్ అనేది మనకి బ్రెయిన్ లో సపరేట్ గా రిఫ్లెక్సెస్ ఉంటాయి, స్పైనల్ కార్డ్ రిఫ్లెక్సెస్ సపరేట్ గా ఉంటాయి. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ దాకా తీసుకెళ్లేంత టైం లేదు కాబట్టి స్పైనల్ కార్డ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్పైనల్ కార్డ్ నుంచే వచ్చేస్తుంది. తర్వాత సెన్సరీ ఆర్గాన్స్. సెన్సరీ ఆర్గాన్స్ కి వస్తే మనకి తెలుసు స్పెషల్ సెన్సెస్ ఉన్నాయి మనకి, ఐ, ఇయర్, నోస్, టేస్ట్, టచ్, ఇవన్నీ. వీటిల్లో ఐ, ఇయర్, నోస్ ఇంకా టేస్ట్ గురించి చెప్పేది స్పెషల్ సెన్సెస్. ఇక్కడ మనకి రెండు స్పెషల్ సెన్సెస్ గురించి చెప్పారు, ఒకటి వచ్చి ఐ. సో ఐని మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎంటైర్ ఐ అన్నమాట. హలో, ఫాలో అవుతున్నారా అందరూ? ఓకే,
సో యూజువల్ గా ఐ లో త్రీ పార్ట్స్ ఉంటాయి. సో బయట ఉండే లేయర్ ని ఫైబ్రస్ లేయర్ అని చెప్తాం, మిడిల్లో ఉండే లేయర్ ని కోరాయిడ్ లేయర్ అంటాం, లోపల ఉండే లేయర్ ని న్యూరల్ లేయర్ అంటాం. ఫస్ట్ ఫైబ్రస్ లేయర్. ఫైబ్రస్ లేయర్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయంటే, సో దీని పేరు స్క్లీరా. స్క్లీరా అంటే వైట్ కలర్, మన కంటి మన కంట్లో వైట్ కలర్ లో కనిపించేది స్క్లీరా. సో దాని తర్వాత ఆ స్క్లీరాకి ముందుగా వస్తే ఇది కార్నియా, ఇది కార్నియా. కార్నియా, స్క్లీరా ఈ రెండు బయట ఉండే లేయర్ లో ఉండే పార్ట్స్. సో దాని తర్వాత మనం లోపలికి వస్తే ఈ కోరాయిడ్ లేయర్. ఈ కోరాయిడ్ లేయర్ లో ఏమేమి ఉంటుందంటే, కోరాయిడ్ లేయర్ ఇలా వెనకుంటుంది. ముందుకు వచ్చేసరికి కోరాయిడ్ అంటే దాంట్లో బ్లడ్ సప్లై చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ముందుకు వస్తే దీన్ని సీలియరీ బాడీ అంటాం. ఈ సీలియరీ బాడీ దగ్గర నుంచి వచ్చేదే మనకి ఈ సస్పెన్సరీ లిగమెంట్స్. ఈ సస్పెన్సరీ లిగమెంట్స్ ఈ లెన్స్ ని అలా పట్టుకుంటాయి అన్నమాట. సో దీనికి ముందుగా ఈ సీలియరీ బాడీ నుంచి ఇంకొక ఎక్స్టెన్షన్ ఉంటుంది, దీన్నే మనం ఐరిష్ మజిల్ అంటాం. సో సెకండ్ లేయర్ లో ఏమేమి ఉంటాయంటే, మనకి ఐరిష్ మజిల్, సీలియరీ బాడీ, సస్పెన్సరీ లిగమెంట్స్, ఇంకా కోరాయిడ్ లేయర్, తర్వాత దాని ముందేమో లెన్స్ ఉంటాయి. సో ఇవన్నీ సెకండ్ లేయర్ లో ఉంటాయి. తర్వాత ఫైనల్ గా థర్డ్ లేయర్ రెటీనా. సో రెటీనా, రెటీనా లోపల ఏమేమి ఉంటాయంటే రాడ్స్, ఇంకా కోన్స్ ఉంటాయి. రాడ్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిమ్ లైట్ విషన్, కోన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రైట్ లైట్ విషన్. సో అలానే ఈ పార్ట్ ని ఫోవియా సెంట్రాలిస్ అంటాం. ఇక్కడ ఓన్లీ కోన్స్ మాత్రమే ఉంటాయి, రాడ్స్ ఉండవు. ఇక్కడ మనకి ఇమేజ్ చాలా షార్ప్ గా కనిపిస్తుంది. సో దాని తర్వాత దీన్ని బ్లైండ్ స్పాట్ అని పిలుస్తాం. ఈ బ్లైండ్ స్పాట్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏ రాడ్స్, కోన్స్ ఏమీ ఉండవు. సో దాని తర్వాత ఇది ఆప్టిక్ నర్వ్ అనమాట. ఇది డైరెక్ట్ గా మనకి ఆసిపిటల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత ఈ లెన్స్, లెన్స్ ఏం చేస్తుంది అంటే ఈ ఎంటైర్ ఐ ని రెండు చాంబర్స్ గా సపరేట్ చేస్తుంది. దీన్ని అక్వస్ చాంబర్ అంటాం, ఇక్కడ వాటర్ లాంటి ఫ్లూయిడ్ ఉంటుంది. దీన్ని విట్రస్ చాంబర్ అంటాం, ఇక్కడ జెల్లీ లాంటి ఫ్లూయిడ్ ఉంటుంది. సో యూజువల్ గా మనం దేన్నైనా చూస్తే అది కార్నియా నుంచి ఆక్వస్ చాంబర్ మీదగా వెళ్ళి లెన్స్ గుండా వెళ్ళి రెటీనా మీదకి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి ఆప్టిక్ నర్వ్ తీసుకెళ్ళి ఫైనల్ గా మనకి ఆసిపిటల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తున్నామని మనకి సెన్స్ లోకి వస్తుంది. సో ఇక్కడి నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అంటే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, గ్యాంగ్లియోనిక్ సెల్స్, సారీ ఫోటో రిసెప్టర్స్, ఫోటో రిసెప్టర్స్ అంటే రాడ్స్ అండ్ కోన్స్, అక్కడి నుంచి బైపోలార్ సెల్స్, దాని తర్వాత గ్యాంగ్లియోనిక్ సెల్స్, దాని తర్వాత ఆప్టిక్ నర్వ్. ఫోటో రిసెప్టర్స్, బైపోలార్ సెల్స్, గ్యాంగ్లియోనిక్ సెల్స్, ఆప్టిక్ నర్వ్, అలా వెళ్ళి హాస్పిటల్ లోకి వెళ్ళిపోతుంది. సో యూజువల్ గా మనకి ఇక్కడ పడే ఇమేజ్ వచ్చి ఇన్వర్టెడ్ ఇమేజ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదన్నా చూస్తున్నాము, అవి రెటినా మీద ఎలా పడతాయంటే తల కిందకి, కాళ్ళు పైకి పడతాయి. కానీ అది ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కరెక్ట్ చేస్తుంది అనమాట. సో తర్వాత ఉండేది వచ్చి ఇయర్. సో ఇయర్ చూసినట్టయితే, సో ద ఎంటైర్ ఇయర్ ని మనం త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసాం, అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. అవుటర్ ఇయర్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయంటే, దీన్ని పిన్నా అంటాం, ఇయర్ పిన్నా. దీన్ని ఎక్స్టర్నల్ ఆడిటరీ మియాటస్ అంటాం. సో పిన్నా, ఎక్స్టర్నల్ ఆడిటరీ మియాటస్, దీన్ని మనం టింపానిక్ మెంబ్రెయిన్ అంటాం. సో పిన్నా, ఎక్స్టర్నల్ ఆడిటరీ మియాటస్, ఇంకా టింపానిక్ మెంబ్రెయిన్, ఇది ఇవి అవుటర్ ఇయర్. మిడిల్ ఇయర్ కి వచ్చేసరికి, సో ఇయర్ ఆసికల్స్ ఉంటాయి, మాలియస్, ఇంకస్, స్టేప్స్. ఈ ఇయర్ ఆసికల్స్ తర్వాత ఇంకో చాంబర్ ఇంపార్టెంట్ అనమాట, ఇస్థేషియన్ ట్యూబ్. ఇది మిడిల్ ఇయర్ కి నాసోఫారింగ్స్ కి మధ్య ఉండే కనెక్షన్. ఇది కానీ బ్లాక్ అయితే మనకేం వినిపించదు. దాని తర్వాత ఇన్నర్ ఇయర్. ఎంటైర్ ఇన్నర్ ఇయర్ ని మనం ఏమని పిలుస్తామంటే లాబరింథైన్ ఆపరేటస్ అని పిలుస్తాం. ఆ లాబరింథైన్ ఆపరేటస్ లో మనకి టూ పార్ట్స్ ఉంటుంది. ఒకటి వెస్టిబులర్ ఆపరేటస్. సో ఇది ఇది ఇదంతా వెస్టిబులర్ ఆపరేటస్ అనమాట. ఇదంతా వెస్టిబులర్ ఆపరేటస్. ఇదేమో కోక్లియర్ ఆపరేటస్. సో వెస్టిబులర్ ఆపరేటస్, కోక్లియర్ ఆపరేటస్. సో వెస్టిబులర్ ఆపరేటస్ ఏమో మన బాడీని బ్యాలెన్స్ చేయడానికి, కోక్లియర్ ఆపరేటస్ ఏమో హియరింగ్ కోసం. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వెస్టిబులర్ ఆపరేటస్, కోక్లియర్ ఆపరేటస్ సపరేట్ గా ఉంటుంది. సో
ఇది వచ్చి కోక్లియా అన్నమాట. కోక్లియా యొక్క క్రాస్ సెక్షన్, మనం కోక్లియాని కానీ కట్ చేస్తే ఇలా ఉంటుంది. సో దీన్ని స్కేలా వెస్టిబులై అంటారు, దీన్ని స్కేలా టింపానై అంటారు, దీన్ని స్కేలా మీడియా అంటారు. సో స్కేలా వెస్టిబులైలో స్కేలా టింపానైలో ఉండే ఫ్లూయిడ్ ని పెరిలింఫ్ అంటాం, అదే స్కేలా మీడియాలో ఉండే ఫ్లూయిడ్ ని ఎండోలింఫ్ అంటాం. దీన్ని ఆర్గాన్ ఆఫ్ కార్టీ, ఇది ఫంక్షనల్ యూనిట్ ఫర్ హియరింగ్. ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటేనే హియరింగ్. సో ఇక్కడ మనకి బెసిల్లార్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ బెసిల్లార్ మెంబ్రేన్ కి ఇదేమో టెక్టోరియల్ మెంబ్రేన్ అనమాట. ఈ బెసిల్లార్ మెంబ్రేన్ మీద టెక్టోరియల్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ బెసిల్లార్ మెంబ్రేన్ కి టెక్టోరియల్ మెంబ్రేన్ కి మధ్యలో ఉండేది హెయిర్ సెల్స్. సో ఇవి మనకి ఫైర్ అయితేనే కోక్లియర్ నర్వ్, 8th క్రేనియల్ నర్వ్ ద్వారా మనకి సెన్సేషన్ అనేది వెళ్తుంది అనమాట. టెంపోరల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్ కి వెళ్తుంది. సో ఈ ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి కోక్లియాలో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెమీ సర్క్యులర్ కెనాల్స్. సెమీ సర్క్యులర్ కెనాల్స్ వచ్చి వెస్టిబులర్ ఆపరేటస్ లో మనకు ఒక పార్ట్ అనమాట. సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఒకటి ఓటోలిత్ ఆర్గాన్స్, ఆ రెండు కలిసి మనకి మన బాడీని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తుంది. సో ఇది సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఓటోలిత్ ఆర్గాన్. ఇదేమో డైనమిక్ ఈక్విలిబ్రియం, అంటే మనం బాడీ కదిలేటప్పుడు బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయడానికి. ఇదేమో స్టాటిక్ ఈక్విలిబ్రియం, మనం కూర్చున్నప్పుడు గానీ మనం స్టాటిక్ గా ఉన్నప్పుడు మన బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయడానికి. దాని తర్వాత మెకానిజం ఆఫ్ హియరింగ్. మనం ఎలా వింటాము అంటే ఏదైనా సరే మనకి సౌండ్ వేవ్స్, సౌండ్ అంటే ఏంటి, ఎయిర్ లో వచ్చే డిస్టర్బెన్స్. ఆ ఎయిర్ లో వచ్చే డిస్టర్బెన్స్ మనకి ఇలా ఈ పిన్నా ద్వారా, యూజువల్ గా పిన్నా లేకపోయినా మనం వినగలం, కానీ ఎటువైపు నుంచి సౌండ్ వచ్చిందని మాత్రం చెప్పలేం. ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ మియాటస్ గుండా వెళ్ళి ఇయర్ డమ్ ని హిట్ చేస్తుంది. ఇయర్ డమ్ ని హిట్ చేస్తాక అక్కడి నుంచి వైబ్రేషన్స్ మాలియస్ ఇంకా స్టెప్స్ ఇలా త్రీ, ఈ మూడు గుండా వెళ్ళి ఇక్కడ ఓవల్ విండో అని ఉంటుంది. ఆ ఓవల్ విండో నుంచి కోక్లియా లోపలికి వెళ్తుంది. ఆ కోక్లియా లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల ఉన్న పెరిలింఫ్ కదులుతుంది. ఆ పెరిలింఫ్ కదలాక ఆ ప్రెషరు స్కేలా మీడియా మీద పడుతుంది, అంటే ఎండోలింఫ్ మీద పడి టెక్టోరియల్ మెంబ్రేను బెసిల్లార్ మెంబ్రేను రెండు గుద్దుకుంటాయి. గుద్దుకున్నప్పుడు మధ్యలో ఉండే హెయిర్ సెల్స్ ఫైర్ అయ్యి అక్కడి నుంచి కోక్లియా ద్వారా, కోక్లియార్ నర్వ్ ద్వారా ఇంపల్సెస్ ని టెంపోరల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్ కి తీసుకెళ్తుంది అనమాట. ఇలా మనం వింటాం. సో ఇది ఓవరాల్ గా బ్రీఫ్ అన్నమాట.